హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈ సంక్రాంతి నోము వచ్చేసి అష్టలక్ష్మిలో కమలం వత్తుల నోము. దీనికి ఏమేమి ఐటమ్స్ పడతాయి, ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను, ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, సంక్రాంతి నోములు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను. ఇక ముందు కూడా తెస్తుంటాను. రోజు ఉదయం 6 గంటలకి భగవద్గీత 2 శ్లోకాలు కూడా మా ఛానల్లో ప్రసారం అవుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అష్టలక్ష్మిలు కమలం వత్తుల నోము కోసమని కావలసిన వస్తువులు చిట్టి గాజులు, తామర గింజలు, కాయిన్స్, గురివింద గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, ముత్యాలు, పగడాలు. ఇందులో 8 రకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో కమలం వత్తి పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఈ నోము కోసం అష్టలక్ష్మి వత్తి అయినా చేసుకోవచ్చు, లేదా కమలం వత్తి అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ రెండు కూడా నా ఛానల్లో ఉన్నాయి, వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైతే యూజ్ చేసుకోండి. ఈ నోములో గురివింద గింజలు, కాయిన్స్ మనమే ఉంచుకోవాలి, మిగతావి ఎవరికిచ్చినా పర్వాలేదు. వత్తుల కింద మాణిక్యాలు కూడా పెట్టుకోవాలి, 8 వత్తులు 8 మాణిక్యాలు కూడా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చింతల అనురాధ.